హలో, హలో, ఏం చేస్తున్నారు? ఇంటికి వచ్చా. ఏంట అది ఎలా మాట్లాడుతున్నారు? ఏమైంది? ఏమో సీరియస్ గా మాట్లాడుతుంటే. కారు ఇంటికి వచ్చి కారు షెడ్లు పెడదామని చాలా ఈ రోజు రమ్మని అంటే ఇప్పుడు వెళ్ళిపోతాం. వాళ్ళ అబ్బాయి ఉన్నాడన్నారు అన్నారు కదా, ఇప్పుడు వెళ్ళిపోతాం ఓకే, కానీ దొరికిపోయాం అనుకో, ఎవరికి తీసుకోమని అంటే కదా తీసుకో, నీకు రిస్క్ నేను అవును కదా, అందుకు నేను ఆలోచించాను అనమాట. ఇంట్లో రమ్మను, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయిన కానించి తప్పు అనుకుంటాడు ఆయన, వద్దు బాబు అనిపించి చేయలేదన్నమాట మీకు. అందుకని చేయలేదు నేను. మీరేమో ఏమనుకున్నారో నాకైతే తెలియదు, మరి ఇలా అయ్యారో ఏంటో. సారీ, నువ్వు వస్తే బయటకనే వెళ్దాం, అలాగా మీరేమో వెనక్కి వెళ్ళిపోయిన అన్నారు. అవును కదా, అరే వెళ్దామా పోనీ, 5 గంటలకి 11 గంటలకి వెళ్ళిపోతాం, 10:30కి వెళ్ళిపోతాం, మధ్యాహ్నం కల్లా వచ్చేద్దాం. అరే షెడ్యూల్ అంతా బిజీ బా, పొద్దుడు కదా, పొద్దుడే 11 గంటలకు వచ్చేసారనుకో, 12 గంటలకు వెళ్ళిపోతాం. గంట, అరగంట, ఇక్కడ నుంచి అరగంట కూడా కాదు, హాఫ్ అన్ అవర్ ఏమో. అక్కడికి వెళ్ళి 1 గంట టైంకి వచ్చేద్దాం. అర్థం కాలేదు. ఈ రోజు కుదిరింది, వచ్చారు గురువు గారు, వచ్చారు శిశురాలకి ఖాళీ లేదు. అదే శిశురాలు కుదరలేదు, మరి అలా మరి కుదిరితే ఫోన్ చేస్తాను. ఒకవేళ కుదిరితే కాల్ చేయండి, కుదిరితే కాల్ చేయండి, నేను చెప్తాను వస్తున్నామని చెప్పేస్తాను. ఇంకా మిమ్మల్ని బట్టే ఉంది, మరి వస్తానంటే వెళ్దాం. వచ్చిన తర్వాత ఏం చెప్పాలి చెప్పు. నువ్వు ఏం చెప్పాలి చెప్పు ఫస్ట్. నువ్వు ఏం చెప్పాలి చెప్పు, ఆ తర్వాత నేను చెప్తాను ఏం చేయరు. ఏంటి ఎలా చేయమంటే అలా చేయడం? ఏంటి నేను ఏదంటే అదే, ఇంక మీకు ఇష్టాలు ఏముందా, ఇంకా నేను ఏదంటే అదేనా? అదే మీకు ఇష్టాలు ఏముందో. లేడీస్ ఫస్టేనా? అయితే రేపు డ్రెస్ వేసుకోమంటావా, చీర కట్టుకోమంటావా, ఎలా వస్తాయి కనుక? నా ఇష్టం ఇంకా చెప్పు, నువ్వు చెప్తే అప్పుడు ఏది వేసుకోవాలో అప్పుడు చెప్తాను. ఇంకేదన్నా ఓకే. సరే అయితే చీర కట్టుకుని వస్తాను, కొంచెం సెక్సీగా ఉంటాం కదా, చీర అయితే గొడవ ఉంది. ఇంకా డ్రెస్సులు అయితే ఇప్పుడు సదంగా ఉంటాయి, చీర అయితే నువ్వు ప్రాబ్లం. అన్నిటికి నువ్వే, ఇంకేముండదు జవాబు. అదే నోట్లో బొబ్బులు కొమ్మ వేసుకుని మాట్లాడతావు ఏంటమ్మా, నాతో నోట్లో బొబ్బులు కొమ్మ వేసుకుని మాట్లాడతావేమో నాతో, అందుకే అంటావు. ఇప్పుడు చూద్దామన్నా, ఇప్పుడు జనరల్ గా లేడీసే ఫస్ట్ ఉన్నారు అబ్బాయిలు కంట. హలో,
అవును, నేను మిమ్మల్ని చెప్తాను తెలిసిపోతుంది. మాట్లాడడానికి అమ్మాయిలు ఫాస్ట్గా ఉన్నారు. మీరు మీరు అక్కడ గలగల ఎక్కడ మాట్లాడుతున్నారు అన్నిటికి అంటట్లయితే కిరగల నవ్వు నవ్వేస్తారు. సరే మరి రేపు ఏం చెప్పని చెప్పు, నువ్వు నువ్వు చెప్తేనే అప్పుడు నేను రాత్రంతా ఏం చేయలే ఏం చేయకూడదు అలా అలా ఆలోచించుకోవాలి కదా. చెప్పు ఏం చేస్తావు రేపు వచ్చిన తర్వాత స్టార్టింగ్ రాగానే ఏం చేస్తావు? నేను పైన కూర్చున్నాను, ఆడపైకి వచ్చేసాను. ఎవరు కూడా ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా ఏమనబడ పైన అంటే చిన్న ఇల్లే ఏంటి పెద్దదే కదా, ఆ చెడు వెళ్ళిపోతే ఈ చెడు ఏమైనా పడతాయి మాటలు. మా ఇల్లు మేము ఉండే ఇల్లు రోడ్డు వారిని ఉంటది అనమాట, లోపలికి గడ్డిలోకి వచ్చిన తర్వాత రోడ్డు వారిని అనమాట. ఇంకా అంటప్పుడు బండి సౌండ్ వినపడతాయి కానీ మన సౌండ్ వినపడదు కదా వాళ్ళకి. చెప్పు ఏం చేద్దాం చెప్పు. స్టార్టింగ్ రాగా నేను ఇందా నీతో ఇదే మాట్లాడదాం అనుకున్నాను ఫోన్ పెట్టేశారు. ఇదే అదే ఏం చేస్తావు రేపు వచ్చి స్టార్టింగ్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? స్టార్టింగ్ ఏం చేయాలి ఏం చేయాలి చెప్పు ఏం చేయాలి. నువ్వు ప్లాన్ చేసావు కదా చెప్పు. నేనేం ప్లాన్ చేయలేదు నువ్వు చెప్పు. లేదు నేనేం ప్లాన్ చేయలేదు, నువ్వు ప్లాన్ చేసిన ప్లాన్ ఏంటి? ప్లానింగ్ మళ్ళీ పనులు కూడా ప్లానింగ్ ఉంటావా ఏంటి? ఈ పనులు చేయడానికి కూడా ప్లానింగ్ ఉండాలా ఏంటి? స్టార్టింగ్ రాగానే ఏం చేస్తావు అది చెప్పు. ఒక అగ్గిస్తానో లేకపోతే ముద్దు పెట్టుకుంటానో అవి ఏం చెప్పవా ఇంకా నువ్వు చెప్పు నువ్వు చెప్పు. నువ్వేం చెప్తావు చెప్పు నేనేం చేస్తాను చెప్తా. నేనైతే ఒక అగ్గిచ్చి ఒక ముద్దు పెట్టుకుంటాం స్టార్టింగ్ రాగానే. నీకు ఆరెక్కగానే ఇంకా ఇంకొక ఉండదు రే. ఇంకేంటి ఒకవేళ వస్తే గనక ఇక్కడ వస్తారా లేకపోతే ఫామ్ కొట్టే వచ్చేస్తారా డైరెక్ట్? మీరు చెప్పండి మీకు ఒకవేళ పర్లేదు నేను వచ్చి పికప్ చేసుకుని తీసుకు అదే దీన్ని నన్ను తీసుకెళ్తాను అంటే కనుక నేను ఉంటాను, లేదా నువ్వు వెళ్ళిపో నేను వెనకాల వస్తానంటే కనుక నేను ముందు వెళ్ళిపోయి తర్వాత నీకు అడ్రస్ చెప్తాను చెదిరి. ఎలాగా సాగుకోట్లో అంటే 99% వేల వరకు నాకు అందరూ తెలిసిన అంటారు అక్కడ ప్రయాణం చేసి ఉన్నాం. తెలిసిన వాళ్ళు ఉంటే ఇప్పుడు ఏంటి నష్టం, మొగానికి కచ్చిపు కట్టుకుని రండి. అలాగే అన్ని చెప్పాలి నేను నీకు ఐడియా బాగుంది. కచ్చి పెట్టుకుంటే ముందు ఏదో తప్ప చేస్తాను మొగని కట్టిపోతుంటే ఇదేదో ఎప్పుడు పని చేస్తానని చెప్పి ముందే డౌట్ ఎందుకు వస్తుంది మొగని కట్టి పట్టుకుంటే ఏమొస్తుంది స్మెల్ అడ్రెక్ట్ అయినట్టుంది అందుకే కట్టుకున్నారు అనుకుంటారు. ఏమంటారు స్మెల్ అదే వాతావరణం పడక కట్టి పట్టుకున్నాం అని అనుకుంటారు. స్పెట్స్ పెట్టుకుని కచ్చి మొగాన్ని కట్టేసుకుని స్పెట్స్ పెట్టుకుంటే సరిపోద్ది. ఎన్ని తాడదల్లో జీజం వచ్చినా కూడా గుర్తుపట్టలేదు. అబ్బా ఈ రోజులంతా మైకులు ఎవరు గుర్తు పెడతారా ఎవరు గుర్తుపెట్టరు ఆయన పర్టికులర్ గా మనల్ని చూస్తారా ఇక అందరం వాళ్ళు ఎవడ పని వాళ్ళు చేసుకుంటారు. ఏంటి మరి ఫోన్ ఎప్పుడుకో చేస్తావు ఆ మాస్కి పొన్నానికి కలిసి కూడా అవ్వలేదు. ఆ బయట కూడా ఒక మాటలో బయటకు వచ్చిన తర్వాత కూడా ఫోన్ చెయ్యి ఏం చేస్తుందో ఏంటి ఒకసారి ఫోన్ చేద్దాం అని కూడా ఉండదు నీకు ఆలోచన. ఇలానే ఏమనుకోద్దే
మీ ఆంటీ గారు ఉంటారు కదా మరి. అవుంటే అలా ఉంటే వాళ్ళు ఏమన్నా ఫోన్ ఇస్తారా ఏంటి? నా ఫోన్ అసలు ఇచ్చారు, ఎవరు ముట్టిపోతున్న ఫోన్ నేను ఇచ్చేస్తాను. ఇంకేంటి మరి? నాకే భయమేస్తుంది, మా ఆవిడ మా పిల్లలు చేస్తారని. నీకు మరి ఆడవాళ్ళు ఇంకా భయకుంటారు కదా అని చెప్పేది. అవునులే, అప్పుడు పిల్లలకే మీ మిస్సెస్ కి ఫోన్ ఇవ్వకూడదు. ఫోన్ ముట్టుకోకుండా ఫోన్ అని అంటే మళ్ళీ ముట్టుకోరు కదా, ఫోన్ వచ్చినా ఏం వచ్చినా. అంటే నాకు ఇంతవరకు ఇలాంటి అవకాశం ఏమి లేవు, ఫ్రీ. ఇప్పుడు నుంచి ఇచ్చాను కదా నేను, ఇప్పుడు తగులుకున్నాను కదా, చెయ్యండి అది అంట. ఇంకేంటి మరి? మధ్యాహ్నం భోజనం చేశారు అయితే? చదువుకునేటప్పుడు కూడా కాలేజీలో కూడా. అబ్బో, అంటే బ్యాడ్ బాయ్ కాదు, అదే బ్యాడ్ బాయ్ కాదు, గుడ్ బాయ్ అనమాట. అదే చదువుకునే రోజుల్లో కూడా గుడ్ బాయ్ అంటున్నాను. నన్ను అమ్మాయికి ఎదురు పంపించేవారు కాదు. ఇద్దరు అమ్మాయిలు అయిలేవి చెప్పారు, అప్పుడు మన భయం. అప్పుడు ఏమన్నా మరి అక్సెప్ట్ చేసావా లేదా? నువ్వు చెప్పాను. అయ్యో అయ్యో, మరి ఎందుకు ఎందుకు చెప్పలేదు? మరి ఎందుకు అక్సెప్ట్ చేయలేదు? ఏ గొడవ? మీ మిస్సెస్ బాగుంటదా? అంటే అమ్మాయి చౌదరీస్. చౌదరీస్ అంటే మీ రెడ్డిసా? ఇంతకీ తన లవ్ మ్యారేజా ఏంటి మీది? మరి ప్రజెంట్ అంటారు, ప్రజెంట్ ఎవరు కాకినట్లు ఉందో అత్తారు. మీ అత్త అట్లా? ఇంకేంటి మరి? ఇంకేం చేసుకున్నా? ఇంకేం ప్లాన్స్ ఉన్నాయి? అది ఏం చేస్తావు వచ్చి దాగానే అనేసి. అదే ముందుగా అంటే రెడీగా ఉండాలి కదా నేను, దేనికన్నా డేట్ చేసినట్టు ఉండాలి కదా. మరి అయ్యగారు వచ్చారంటే ఏది కావాలతో ఇచ్చేస్తారా? ఏది కావాలతో ఇచ్చేస్తారా? ఓకే, ఏం కావాలి మీకు చెప్పండి. అది ఒకటే ప్లాన్ చేసా మరి, అగ్గివాళ్ళకి శివాలంటే రైతంతా ఆలోచించి, రైతంతా ఆలోచించి అగ్గివాళ్ళకి శివాలని వాళ్ళు కదా ఒకటే ఆలోచించా. మరి ఇంకా ఇంకేంటి ఉంటుంది అయితే? అది ఒకటే కాదు, రైతంతా దానికి ఒక రెండు నిమిషాలు గడపండి, అంత ఆలోచన ఉంటుంది. ఏం కావాలో మీరు చెప్పండి, అప్పుడు నేను చెప్తాను. మీకేం కావాలి? మీ ఫస్ట్ మీరే ఫస్ట్ లేడీస్ అన్నాను కదా, ఇందులో బాయ్స్ ఫస్ట్ మీరే కదా ముందుంటారు. అసలు ఆడవాళ్ళు ముందుంటారు, ఆడాలంటే మొగాళ్ళు పడతారు అంతే. ఆడవాళ్ళు ఏం కాదమ్మా, మొగాళ్ళే ఉంటారు చెప్పండి. కాదు ఏం కాదు. మగోళ్ళు బయట పడతారు, ఆడలు పాత్ర అంతే. మగోళ్ళు బయట పడతారు, ఆడలు పాత్ర అంతే. మా కన్నా ఎక్కువ ఉంది మీకే కదా. అవునా? కాదు మరి, అలా అనుకుంటున్నారంతే. మీరు అబ్బాయిలు ఏం బయట పడరు, అమ్మాయిలే ముందు పడిపోతారు, తర్వాత అబ్బాయిలు పడతారేమో. అబ్బాయిలు అసలు పడరు కదా, అసలు పడరు. ఇప్పుడు చెప్పమంటే చెప్తున్నారండి మీరు, మీరు అసలు ఏం చెప్పట్లేదు.
నైట్ ప్లాన్ చేసి చెప్తాను. సరే రేపు 11 కి వెళ్దాం ఒకవేళ. మీ ఇష్టం మరి, మీరు ఏ టైంకి కాల్ చేస్తే ఆ టైంకి వెళ్తాను. నేను మెండపేట వెళ్ళి రాజమండ్రి వెళ్ళి రావాలి ఇంటికి. మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత బయలుదేరి వెళ్తాను. అక్కడ పనులు బట్టి లంచ్ తర్వాత ఓకే, లంచ్ ముందు అయితే అవ్వాలనుకుంటున్నాను. అర్థం కాలేదు నాకు. లంచ్ లంచ్ తర్వాత అవుద్ది, లంచ్ ముందు కుదరదేమో. అంటే ఆంటీ మార్నింగ్ డ్యూటీకి వెళ్తుంది. హలో, ఎన్ని గంటల వరకు? ఫస్ట్ ఉదయం 7 నుంచి 3 వరకు ఆఫ్టర్నూన్. 3:30 అలా వస్తాయి. ఈ లోపల వచ్చి మన పని అదే కానీ ఇచ్చేసుకుని వెళ్ళిపోతాం అనేసి. ఇక్కడ కాదు, అక్కడ. తాళాలు ఎక్కడ పెట్టినా నాకు చెప్పింది. ఆంటీ వాళ్ళ అబ్బాయి ఉంటారు అంతే. వాళ్ళ అబ్బాయి ఏమో ఊరు వెళ్ళిపోయాడు. ఆంటీ ఒక్కొత్త వస్తుంది. ఆంటీ ఏమో బయటకి వెళ్ళింది, రేపు డ్యూటీకి వెళ్ళిపోద్ది. రేపు బ్రష్లు పుట్టో పెడతానని చెప్పింది నాకు. ఇందాక కాల్ చేశాను నేను రేపు, కానీ అలా చేసామంటే బాగోదు అనేసి అలా ఇలా అన్నాను అనమాట. అంటే నవ్వుకుంటుంది అది. మళ్ళీ ఆవిడ వచ్చేటప్పటికి మనం వచ్చేద్దాం. తాళం మళ్ళీ ఏదో విధంగా తాళం వేసేసి ఆ బ్రష్లు బుట్టలో పడేసి వచ్చేద్దాం. రేపు సెలవు పెట్టుకోవచ్చు కదా, ఎల్లుండి వెళ్ళొచ్చు కదా రాజమండ్రి. అది సెలవు పెట్టింది కాదు, అంటే 4 మంత్స్ బ్యాక్ ప్రాపర్టీ ఒకటి కొన్నా, అది కోర్టు ద్వారా. అది రేపు రేపు రేట్ ఇచ్చారన్నారు. రేపు 10 గంటలు అన్నమాట. నాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అది ఎన్నింటికి వస్తారు? కొన్ని 12 అవుతుందా? 10 ట్రై చేస్తాను మేడం. మిగతా కొన్ని క్యాన్సిల్ చేసి రావాలి. ఏంటి పని పెట్టుకుని మిగతా పనులు క్యాన్సిల్ చేసుకుని రావాలి? అదే చెయ్యండి. ఇంకా రాజమండ్రి వెళ్ళి తొందరగా వచ్చేస్తారు కదా. రాజమండ్రి రోడ్డు బాగాలేదు. ఫస్ట్ వరకు అంటకి వెళ్ళిపోయే ఒక 2 గంటలు పడుతుంది. ఇవన్నీ పెద్ద పెద్ద రియ్య బుయ్య కదా ఎలా ఉంటున్నాయి. మన వర్షాలు బాగా వరస్ట్లో తయారైపోయింది శ్రామకోటోడు. చాలా భయం వస్తుంది. రోడ్లు బండి వెళ్ళాలంటే భయమే, కార్లు వెళ్తేనే అయిపోతున్నాం. ఇప్పుడు ఐగారు ఎలా వస్తారు? అయితే బైక్ వేసుకుందండి. హలో, బైక్ వేసుకుని వస్తే ఇంకా రాజమండ్రి వెళ్ళి మొత్తం స్కూల్ పంపిణీ కింద ఆడైపోతున్నాం. ఖర్చు తిన్ను ఇప్పుడు పొల్యూషన్. మార్నింగ్ ఎన్నింటికి వెళ్తారు రాజమండ్రి వాకింగ్ కి వెళ్ళొచ్చిన తర్వాత? వాకింగ్కి వెళ్ళొచ్చి పూజ చేసుకుని బయలుదేరలోకి 9:30 అలా అవుద్ది. మెండపేట వెళ్తాం 9:30. మెండపేట నుంచి అలాగే అక్కడ పని అవుతుంది. 10:30 అయిపోద్ది. అక్కడ నుంచి రాజమండ్రి రావాలంటే 1 గంట అయిపో. ఇప్పుడు 10 కదా మీకు అవి, 10 కదా కోర్ట్ పని, 10కేనా? అవును, 10 కల్లా ఉండాలి. 10 కల్లా ఉండాలి. 10:30 స్టార్ట్ అవుద్ది. మళ్ళీ ఎప్పుడు వస్తారు? అది అక్కడ ఆఫీసర్ బట్టి ఉంటుంది. మనం ఎట్లా అంటే డేట్ అవుతుంది ఉంటే ఉంటుంది.
ఎలా అని చెప్పేసి నేను షెడ్యూల్ ఏం పెట్టుకోలేదు. ఇవాళేమో ఇంకేంటి ఇవాళ అన్నాను, కాకపోతే కుదరలేదు కదా, వాళ్ళ అబ్బాయి వచ్చేట నాకు కూడా తెలీదు. ఆవిడకి తెలియదు మనం. సడన్ గా వచ్చాడట వాళ్ళ అబ్బాయి, మళ్ళీ బట్టలన్నీ పాడేసి అక్కడ మళ్ళీ ఇంకో బట్టలు పెట్టుకుని వెళ్ళిపోయాడట. అందుకనేసి అలా చెప్పింది అనమాట. రేపు కుదురుతుంది, రేపు రాయే అంటే ఈ లోపల మీరేమో రేపు కుదరదు అని చెప్తున్నారు. సర్లేండి, మరి మీ ఇష్టం. మరి ఫోన్ చేయడం మీరు ఎప్పుడు చేస్తారో చెయ్యండి. మరి ఫోన్ అయితే ఎప్పుడు చేస్తారు? మార్నింగ్ చేస్తా. సరే అండి, అయితే బాయ్ బాయ్.